కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో దేశ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ తాత్కాలిక బడ్జెట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి రాబోయే ఎన్నికల గురించి సీఎం జగన్ దిశానిర్దేశం. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. సంవత్సరం తిరిగేలోపు 200,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో తన బృందంతో దేశ మధ్యంతర బడ్జెట్ సమర్పణకు ముందు హాజరయ్యారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న 6వ బడ్జెట్ ఇది. సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశం రాబోయే ఎన్నికల గురించి సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంవత్సరం తిరిగేలోపు 200,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. తప్పకుండా 200,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నర్సులుగా నియామక పత్రం తీసుకున్న వారికి సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. నా దృష్టికి తీసుకువస్తే మీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన సమీక్ష చేసి తక్షణమే ఈ ఉద్యోగ నియామకాలు జరగాలి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్న కేసును పరిష్కరించాలి. మీరు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా 200,000 ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సి అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను సభ్యులను నియమించుకోవడం జరిగింది. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తనకున్న అర్ధ అంగ బలాన్ని వివరించే క్రమంలో ర్యాలీ ప్రదర్శించారు. విజయవాడ పశ్చిమ లేదా అనకాపల్లి పార్లమెంటు సీటు కేటాయించాలని కోరుతూ విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీ తన ఇంటి నుండి దుర్గమ్మ గుడి వరకు నిర్వహించారు. ఆ అప్లికేషన్లో నాకు దైవ సమానమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను అమ్మవారిని ఎంత నమ్ముతానో చంద్రబాబు నాయుడు గారిని అంతే నమ్ముతాను. మా ఇంట్లో నాకు దైవ సమానులు చంద్రబాబు నాయుడు గారని ఉంటారు, అది అందరికీ తెలుసు. ఈరోజు నా పెళ్లి రోజు, మా పెళ్లి రోజు నుంచి నాకు బాగుంది కాబట్టి ఈరోజు పెళ్లి రోజున ముహూర్తంగా పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఈ అప్లికేషను చంద్రబాబు నాయుడు గారికి పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్లో ఏముందంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కానీ లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ నన్ను పోటీ చేయించండి. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక పార్టీ సింబల్ మీద కలిసి రెండో పార్టీలోకి వెళ్తున్నటువంటి రోజులు ఇవి. ఏ రోజు ఏ ముఖ్యమంత్రి మారుతాడో, ఏ రోజు ఏ ముఖ్యమంత్రి చేస్తాడో తెలియని రోజులు. ఇవాళ ఏ పార్టీ కన్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ కూటమికి ఏదన్నా వస్తే డి అంటే డి అని మీరు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట నిలబడే మీద నాయకులు ఈ రాష్ట్రంలో బీఫోర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 3 సంవత్సరాలు పార్టీలో పోరాటం చేయలేనటువంటి వ్యక్తులు, పార్టీలో కనబడినటువంటి వ్యక్తులు, 2 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలయికతో పార్టీకి మళ్ళీ కొత్త జోష్ వస్తే కొత్త వాళ్ళు కనబడుతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి నేను సరసవహిస్తాను, అందులో 2 కసులే లేదు. నేను బ్లాక్ మెయిల్ని కాదు. చంద్రబాబు నాయుడు గారి మాట జవదాటనం మీ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించుకుంటున్నాను.
విజయవాడలో ఒక ఫైటర్ అవసరం ఎమ్మెల్యేగా. మీ ఇద్దరు కలిపి మరి ఇక్కడ కానీ అనకాపల్లి పార్లమెంట్కి కానీ నాకు అవకాశం ఇవ్వాలి. ఒకటి అందులో నాకు ఎందుకు ఇవ్వాలో అప్లికేషన్లో పొందుపరిచా అవన్నీ కూడా మీకు చెప్తా. నా చర్యలో నా మీద దాడి జరిగింది. ఆ దాడి చేసినటువంటి వ్యక్తి పుర్కా కిషోర్. సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన. అనంతరం మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త నివారించి దోమల నివారణకు ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేస్తున్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, స్థానిక పార్టీ నాయకులు ప్రజల ప్రాణాలను ఉరుణానగర్ లోని దోమలను నివారించాలి. ఉరుణానగర్ నగరంలో కల్పించాలి పారిశుద్ధ్యాన్ని. నగరంలో నివారించాలి. నగరంలో దోమలను ప్రజలతో ప్రాణాలతో చెలగాడబాడుతున్న విఎంసీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విఎంసీ కాపాడండి, కాపాడండి ప్రజల ఆరోగ్యాన్ని. కాపాడండి, కాపాడండి ప్రజల ఆరోగ్యాన్ని. కాపాడండి, కాపాడండి ప్రజల ఆరోగ్యాన్ని. నివారించాలి దోమలను, ఈగలను నివారించాలి. నగరంలోని దోమలను, ఈగలను నివారించాలి. దోమలను పారిశుద్ధ్యాన్ని కల్పించాలి. పారిశుద్ధ్యాన్ని కల్పించాలి. పారిశుద్ధ్యాన్ని నివారించాలి. దోమలను నివారించాలి. దోమలను నివారించాలి. దోమలను కల్పించాలి. పారిశుద్ధ్యాన్ని కల్పించాలి. పారిశుద్ధ్యాన్ని నివారించాలి. దోమలను నివారించాలి. దోమలను నివారించాలి. దోమలను నివారించండి. దోమలను నివారించాలి. దోమలను కల్పించాలి. పారిశుద్ధ్యాన్ని నగరంలో కల్పించాలి. పారిశుద్ధ్యాన్ని నగరంలో నివారించాలి. దోమలను నివారించాలి. దోమలను. ఒక జిల్లా ఒక్క ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ODOP లో 6 ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్. అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ODOP లో ఒక్క ఏపీకి 6 అవార్డులు దక్కాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ జమ్దాని చీరలు, అల్లూరి జిల్లా అరకు కాఫీకి బంగారు పథకాలు, పొందూరు కాటన్, కోడుమూరు గద్వాల్ చీరలకు కాంస్య పథకాలు, మదనపల్లి పట్టు, మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇంకో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఇంకా జగన్ కి మిగిలింది కేవలం 65 రోజులేనని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే జగన్ చూస్తున్నారని, అందుకోసమే ఈ సోలార్ ప్రాజెక్టు పెట్టారని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కౌంట్ డౌన్ ప్రారంభమైన విషయం మనందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి, ఆయన ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా సుమారుగా ఒక 60-65 రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి ఏప్రిల్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు కూడా మనకి జోరుగా వినపడుతున్నాయి. అంటే టైం దగ్గర పడింది. ఇక అన్నీ సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఒక సామెత ఏదైతే ఉందో దానిని అక్షరాలు ఆచరిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక తనకి ఎక్కువ సమయం లేదు. మళ్ళీ ఈ జీవితంలో ఎలాగూ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ నాకు ప్రజలు ఎవరు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే ఎంత వీలైతే అంత దోచుకుందా అన్న ఏకైక కాన్సెప్ట్, ఏకైక సిద్ధాంతంతో ముందుకు వెళుతూ ఉన్నాడు. దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB మీటింగ్లో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో, అంటే సోలారు, విండ్, ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో దాదాపు 22,302 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపినట్టు, తద్వారా 5,300 ఉద్యోగాలు కల్పించబోతున్నట్టు చాలా పెద్ద
సినిమా చూపించే ప్రయత్నం చేశారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా, మొన్న ఎస్ఐపిబి సమావేశంలో, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో ఏ ప్రాజెక్టులకైతే ఆమోదం తెలిపారో, క్లియరెన్స్ ఇచ్చారో, వాటన్నిటికీ ఇవాళ కేబినెట్ ఆమోదం కూడా ఇవ్వటం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే కేబినెట్ మంత్రి వేణుగోపాలకృష్ణ గారు కూడా మీడియా ముందుకు వచ్చి చాలా ఘనకార్యం, గొప్ప ఘనకార్యం సాధించినట్టు, ఇదిగో మేము సోలార్ ప్రాజెక్టులు అన్ని వేల మెగావాట్లు, ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి, ఇంతమందికి ఉద్యోగాలు అని చాలా గొప్ప బిల్డప్ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి. కానీ జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ప్రతి స్కీమ్ వెనక ఒక స్కామ్ ఉంటుంది కదా, ఆయన వేసేటటువంటి ప్రతి అడుగులో కూడా ఒక అవినీతి మరక ఉంటుంది. ఆయన పాదం ఎక్కడన్నా పెట్టాడంటే అవినీతి మరక కంపల్సరీ, అది ఒక అవినీతి పాదం కదా. ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఒక అవినీతి మరకని వదిలిపెడుతూ ఉంటుంది. ఆ రకంగా మొన్న ఎస్ఐపిబి మీట్లో, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లో కానీ, ఇవాళ కేబినెట్లో కానీ ఆమోదం తెలిపినటువంటి ఈ ప్రాజెక్టులు, సోలార్, మరీ ముఖ్యంగా సోలార్ పవర్ ప్రాజెక్ట్, దాదాపు 12 కేసులు పెట్టి సిపిఐ కానీ ఈడీ కానీ కేసులు పెట్టి 18 నెలలు జైల్లో ఉండి దానికి 100 సార్లు బెయిల్కి వెళ్లినా రాకపోయేసరికి భారతీ రెడ్డిని, అనిల్ కుమార్ని సోనియా గాంధీ దగ్గరకు పంపించి ఆవిడ సహకారంతో బెయిల్ తెచ్చుకొని దాన్ని ఇప్పుడు షర్మిల అడుగుతుంటే సొంత చెల్లినే తిట్టేస్తున్నాడు జగన్ అని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. దాదాపు 12 కేసులు సిబిఐ కానీ ఈడీ కానీ 16 కేసులు పెట్టి 18 నెలలు జైల్లో ఉండి ఎన్నోసార్లు దానికి 100 సార్లు బెయిల్కి వెళ్ళావు, సుప్రీంకోర్టుకి వెళ్ళావు, తెలంగాణలో హైకోర్టుకి వెళ్ళావు, సిబిఐ కోర్టుకు వెళ్ళావు, ఎక్కడా నీకు బెయిల్ రాలేనప్పుడు నీ భార్య భారతిరెడ్డిని, నీ బావమరిది అయినటువంటి అనిల్ కుమార్ని సోనియా గాంధీ దగ్గరికి పంపించి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆమె సహకారంతో నీకు బెయిల్ వచ్చింది. అదే మాట షర్మిల చెప్తా ఉంది ఈరోజు. ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా, ఇది వాస్తవమా కాదా? నీ చెల్లి బయట పెట్టిన నిజాలకి, తొలి నుంచి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న వాస్తవాలకి రెండు సరిపోయినాయి. ఇవాళ నువ్వేం చెప్తావు? తాడేపల్లిలో కూర్చొని షర్మిలను కూడా తిట్టిస్తూ మమ్మల్ని అనరాని మాటలు అంటూ నువ్వు టైంపాస్ చేయటం కాదు, నువ్వు నిజంగా ప్రజలకి నువ్వు అవినీతి పరుడు కాదని చెప్పాలనుకుంటే లైట్ డిటెక్టర్ పరీక్షకి రా. లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి. దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి సొంతగా వాలంటరీగా ఆయనే వచ్చి లైట్ డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలి. చేయించుకుంటేనే దీంట్లో వాస్తవాలు ఏంటనేది తేల్తాయి. ఎందుకంటే ఆ రోజు మేము చెప్పాం, 2004లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేటప్పుడు ఆ రోజు తనిచ్చిన విడవుట్లో అతనికి ఉన్నటువంటి ఆస్తి 7-8 కోట్లు ఇచ్చాడు. దాంట్లో 40 లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఉన్న ఇల్లు తాకట పెట్టి 40 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా నాకు ఇంత అప్పు ఉందని ఇచ్చాడు. మరి వాళ్ళ 4 లక్షల కోట్లు ఎలా సంపాదించావు జగన్మోహన్ రెడ్డి? ఏ విధంగా వచ్చినాయి 4 లక్షల కోట్లు? ఏ వ్యాపారంలో వచ్చినాయి? నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాక రాజశేఖర రెడ్డి బతుకున్నటువంటి 6 సంవత్సరాల్లో అంతులేని అవినీతి చేసి దాదాపు 16 సిబిఐ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులో ఇరుక్కొని 43 వేల కోట్ల ఆస్తులు ఆ రోజుని సీజ్ చేశారు. 43 వేల కోట్ల ఆస్తులు అనేది ప్రభుత్వం చెప్పినటువంటి రేటు, మార్కెట్ వాల్యూ 100 కోట్లు. ఆ రోజు 100 కోట్ల ఆస్తులు నీది సీజ్ అయ్యి నీ దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ పట్టుకుంటే, తెలంగాణ కాకుండా మిగతా 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నవి. కర్ణాటక మరియు తెలంగాణలో అది కూడా అబద్ధపు హామీలు చెప్పి ప్రజలను ఏమరపాటుకు గురి చేసి అధికారంలోకి వచ్చారని, 2 రాష్ట్రాల్లో తప్ప మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి
తెలంగాణ కాకుండా మిగతా 27 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉన్నది. అది అబద్ధపు హామీలు చెప్పి ఇష్టమొచ్చినట్టుగా వాగ్దానాలు చేసి ప్రజల్ని ఇమర్పాటు గురి చేసి ఓట్లు వేయించుకున్నటువంటి 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక మరొకటి తెలంగాణ. ఈ 2 రాష్ట్రాలు మాత్రమే మీ పార్టీ ఉందన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయి మిగతా 25 రాష్ట్రాల్లో మీ పార్టీ చచ్చిపోయింది అనేటువంటి మాట మీరే చెప్తా ఉన్నారు. మిగతా 26 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బొండ పెట్టబడ్డది అనేటువంటి మాట మీరే చెప్పడం మీ పార్టీకి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అధికారం లేదు, కేవలం అబద్ధపు హామీల ద్వారా వచ్చినటువంటి 2 రాష్ట్రాలు మాత్రమే. అది కూడా ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజల ముందున్నటువంటి సత్యం, ప్రజలు చూసినటువంటి ప్రజల కళ్ళ ముందున్నటువంటి సత్యం. కర్ణాటకలో ఉచిత హామీలు అని చెప్పి ఏం నెరవేర్చిందో, తెలంగాణలో హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏమి నెరవేరబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కేవలం గృహలక్ష్మి ద్వారా ఉచిత బస్సు తప్ప మరోటి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. నిజానికి మేము అడుగుతున్నటువంటిది కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే ఒక మాట అంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి తొందర ఎందుకు అని. మేము తొందర లేదు అనే మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, కానీ మీరు ఇచ్చినటువంటి హామీని మాత్రమే మీకు గుర్తు చేస్తా ఉన్నాం. స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట, మీరు ఎవరు కూడా 9వ తారీఖు వరకు ఏమి తీసుకోకండి, అది రైతు రుణమాఫీ కావచ్చు. ఒకవేళ రైతులు ఎవరైనా రుణం తీసుకున్నట్లయితే వెంటనే లైన్లు కట్టండి బ్యాంకులకు, బ్యాంకులకు లైన్లు కట్టి 2 లక్షల రూపాయలు రుణమాఫీ రుణం తీసుకోండి. మేము 9వ తారీఖు రాగానే మొదటి సంతకంగా రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి 10,000 రూపాయలు మీరు తీసుకోకండి, మేము వచ్చిన తర్వాత 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది, అది 9వ తేదీ నాడు తర్వాత ఇస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి గారే. కానీ దురదృష్టవశాత్తు ఈ సీజన్ వెళ్ళిపోయింది. ఈ సీజన్ లో రైతులకు అందాల్సినటువంటి క్వింటాల్కు 500 రూపాయలు అందకపోగా నష్టమైంది. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే ఖర్చు పెట్టింది 680 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసం ఖర్చు చేసింది 140 కోట్ల రూపాయలు. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు, ఎన్ని సలహాలు ఇచ్చారు, వారికి ఎంత మేర ఖర్చు చేశారు అనే వివరాలపై ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలి. 89 మంది సలహాదారులను నియమించడం, వారి అర్హతలను ఎవరికి తెలియకుండా దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. సలహాదారుల నియామకం విషయంలో గౌరవ హైకోర్టును కూడా ప్రభుత్వం తప్పుదారి పట్టించిందన్నారు. తన ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నది ముఖ్యమంత్రికి కూడా తెలియదు. అసలు ఎవరి మాట పట్టించుకొని ముఖ్యమంత్రి కనీసం పాలనలో ఒక్క విలేకరుల సమావేశం కూడా నిర్వహించిన ముఖ్యమంత్రి సలహాదారుల నుంచి ఏం సలహాలు తీసుకున్నారో ప్రజలకు తెలియాలి అన్నారు. వారు ఇచ్చే సలహాలను సీఎం నిజంగా తీసుకుని అమలు చేస్తున్నారా? ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించకుండా ఐబీ సిలబస్ అమలు అంటున్నారు. ఏ సలహాదారు చెబితే ఈ విద్యా విధానంలో మార్పు తెచ్చారు? ఒక కొత్త పాలసీ తీసుకొస్తున్నామని 2023 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టుకి నివేదిక అందించి ఆ రోజున వాళ్ళు చెప్పారు కేవలం క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నామని. వీళ్ళ సలహాల ద్వారా ఏ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా కూడా ఈ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకుని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని మేము నిర్ణయం తీసుకుంటున్నామని ఆ రోజు ప్రకటించారు. మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి జీతాలు, వీళ్ళందరికీ అకామిడేషను, వెహికల్స్, పర్సనల్ స్టాఫ్, టెలిఫోన్ బిల్లులు, వీళ్ళు వాడుకోవడానికి మొబైల్ ఫోన్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంటే ఒకళ్ళిద్దరు పాపం చాలా బాధతోటి ఈ విధంగా మనం ప్రభుత్వ డబ్బుని వృధా చేయకూడదు, మన సర్వీసెస్ దేనికి ఉపయోగించుకోవడం లేదు, ముఖ్యమంత్రిని కలవాలన్నా కలవలేకపోతున్నాం, ముఖ్యమంత్రి గారి సలహాదారులని నియమించుకోబడ్డ వ్యక్తులు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతున్నారు. అందులో ప్రధానంగా అటువంటి కాన్షియస్ ఉన్నవాళ్ళు, ఎవరైతే మనం కొంచెం విలువలతో కూడిన వ్యక్తులు ఉన్నారో ఒకళ్ళిద్దరు రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు. అందులో సుభాష్ గార్గ్ గారు ఒకరు. సుభాష్ గార్గ్ గారు భారతదేశానికే ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన కూడా లాభం లేదు ఈ పరిస్థితి, ఇక్కడ ఉన్న వ్యవస్థని మనం సరిచేయలేమని చెప్పి ఆయన కూడా అపాయింట్మెంట్ అయిన కొన్ని నెలల్లోనే ఆయన రాజీనామా చేసి వెళ్ళారు.
రామచంద్రమూర్తి గారు మీ అందరు సుపరిచితం పెద్దలు, ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళారు. నాకు బాగా సన్నిహితులు జుల్ఫీ గారని, ఆయన అయితే కనీసం జీతం కూడా తీసుకోవడం లేదు. జీతం లేక తీసుకోకుండా ప్రభుత్వానికి పనిచేస్తానని ఆయన అడ్వైజర్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నారు. సుమారు 80-90 అడ్వైజర్లకి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు వాళ్ళు వెచ్చించింది సుమారు 700 కోట్ల రూపాయలు. 700 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. 680 కోట్లు టు బి స్పెసిఫిక్. ఈ 680 కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రారంభించారు. అలాగే ఇక్కడ నుండే వర్చువల్ గా 24 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలను వర్చువల్ టెక్నాలజీతో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తలా ముండెం లేని రాజధాని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ తయారు చేసిందని మండిపడ్డారు. ప్రశ్నించే వాళ్లను ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులతో జైల్లో పెడుతున్నారని, కేంద్రం ఇచ్చే పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని, 29 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో పంపిణీ చేయనుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకాన్ని పేదవారికి ఉచితంగా 5 లక్షలు వైద్య సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే భారతీయ జనతా పార్టీ గావుచలో అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, 175 నియోజకవర్గాల్లో ఎన్నికలకు సమాయత్తమవుతుందని ప్రత్యేక హోదా ప్రకటించింది. మేము కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. అది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారంతోనే జరిగిందన్నారు. భీమవరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే. ఎందుకంటే మా ప్రయత్నాలు అన్ని కూడా ఇప్పుడు ఈ రోజుతోటి ప్రారంభం అంటే ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్నా, ఇవాళ ఒక ప్రాధాన్యతతోటి ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ నుండి ముందుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటి భావన మా అందరిలో కూడా కలిగినటువంటి నేపథ్యం. ఇవాళ దేశానికి 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సుపరిపాలన ఏ విధంగా దేశానికి అందించారో అనుభవించినటువంటి భారతీయులందరూ కూడా వారు అర్థం చేసుకునేటువంటి విషయం. సమాజంలోని ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావన, సర్వస్పర్శి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పంతో గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఎటువంటి పాలన అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా వారసత్వ నాయకత్వం లేనటువంటి పాలన కావచ్చు దేశానికి అందించినటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ఈసారి కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి అనేక సర్వేల మాధ్యమంగా మనకి తెలియవస్తున్నటువంటి విషయం. 2014 282 సీట్లు గెలుచుకున్నట్లయితే 2019 వచ్చేటప్పటికి 303 సీట్లు గెలుచుకుంటే ఇవాళ 2024 జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దగ్గర 300 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ఇందాక అన్నట్లుగా ఒక సుస్థిరమైనటువంటి పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని ఇవాళ భారతీయులు చూసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన మీ ద్వారా 10 సంవత్సరాల కాలంగా ప్రజలందరూ కూడా మహిళా అభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా కళింగ వైశ్య మహిళలంతా చైతన్యవంతులు కావాలని కళింగ వైశ్య బేరీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కళింగ వైశ్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మజ ఆధ్వర్యంలో గురువారం కళింగ వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4 ఫిబ్రవరి 1080 మంది మహిళలతో కోలాటం చేయటం గొప్ప
చారిత్రాత్మకమైందని, ఫిబ్రవరి 5న ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో 1080 మందితో కోలాట కార్యక్రమం ద్వారా కళింగ వైశ్య జాతి మహిళలకు గొప్ప ప్రతిష్ట తెచ్చిన వారవుతారని పేర్కొన్నారు. భవిష్యత్తులో జిల్లా కళింగ వైశ్య మహిళా సంఘం చేపట్టనున్న కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. అన్ని జిల్లాల్లో కూడా మున్సిపల్ సంస్థల మీద, ప్రధానంగా మున్సిపల్ సంస్థల మీద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో ఈ ప్రభుత్వం మున్సిపల్ విద్యను మొత్తంగా పాఠశాల విద్యలో విలీనం చేసింది. అయితే విలీనం ఒక్కటే చేసింది కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా చేయాల్సినటువంటి ఆలోచన, న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే దిశగా ఎక్కడ ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. దాని ఫలితంగానే ఈరోజు 6-7 నెలలు అవుతున్నా సరే జీతాలు అందనటువంటి పరిస్థితి ఉంది. మరి మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క పిఎఫ్ ఏరియర్స్ అనేవి ఎక్కడికి వెళ్తున్నాయో కూడా తెలియనటువంటి ఒక అగమ్య పరిస్థితి అనేది ఈరోజు మున్సిపల్ ఉపాధ్యాయుల్లో కనిపిస్తూ ఉంది. ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా మేము మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ ఖాతాలను కూడా తెరిచి వెంటనే ఆ పిఎఫ్ ఏరియర్స్ సొమ్ము నా ఖాతాలో వేయాలని చెబుతున్నాం. ఈరోజు జనాభా పెరుగుదలకు అనుగుణంగా గత 5.5-6 దశాబ్దాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలు ఈ రాష్ట్రంలో తప్పితే ఎక్కడ కూడా నూతనంగా మున్సిపల్ పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భం అనేది లేదు. పెరుగుతున్నటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన పాఠశాలను ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపాలిటీ పేరుతో సర్వీస్ రూల్స్ లేనటువంటి సందర్భంలో ప్రమోషన్కు నోచుకోక ఏ స్థితిలో ఉపాధ్యాయుడు జాయిన్ అయ్యాడో అదే స్థితిలో రిటైర్ అయ్యవలసినటువంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడింది. ఇది ఏ ఉద్యోగికి కూడా ఉండడం అనేది కరెక్ట్ కాదు. జాయిన్ అయినటువంటి ఉద్యోగి ఏదో ఒక స్థాయిలో ఉన్నతంగా ప్రమోషన్ పొందాల్సినటువంటి అవసరం ఉంది. మరి సర్వీస్ రూల్స్ అడ్డంకిని కూడా తొలగించి, సర్వీస్ రూల్స్ని అడ్డంకిని తొలగించి ప్రమోషన్స్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మున్సిపాలిటీలో ఎంఈఓ పోస్టులు, డిప్యూటీ డిఈఓ పోస్టులు లేక, తనిఖీలు లేక, మరి పాఠశాలలు సక్రమంగా పనిచేసే స్థితిలో లేనటువంటి సందర్భం ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎంఈఓ పోస్టులు, డిప్యూటీ డిఈఓ పోస్టులు కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వీటన్నింటినీ కూడా మున్సిపల్ ఉపాధ్యాయుల పట్ల ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తుందో ఆ నిర్లక్ష్య ధోరణి వీడనాడి ఈ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఏపీ టీచర్స్ ఫెడరేషన్గా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు డి సరస్వతి, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. సత్తెనపల్లి రూరల్ మండలంలోని గుజ్జర్లపూడి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో పూజా కార్యక్రమం అనంతరం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్నా గుజ్జర్లపూడి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి బలపరచాలని తెలిపారు. ఆదోని పట్టణంలో టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ గుడిసె కృష్ణమ్మ ఇంటి ముందు పార్కింగ్ చేసిన స్కార్పియో వాహనం గత నెలలో చోరీకి గురైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా 4 బృందాలుగా ఏర్పడి సత్యసాయి జిల్లా హిందూపురం టౌన్లో 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు ఒక ముఠాగా ఏర్పడి దొంగిలించిన వాహనంలో పశువులను ఎత్తుకెళ్లి వాటిని విక్రయించడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అందరూ వస్తారు వన్ బై వన్. ఇటువాడు ఈ షేప్ లో చూపించాలి, ఇట్లా పెట్టుకొని ఈ యొక్క అది ఇటు ఉంచినప్పుడు ఈ తల భాగంలో బలంగా దాన్ని కొడతారు, గుచ్చుతారు, అంటే గుచ్చినట్టు వేస్తారు. వేస్తేనే అది ఒకే దెబ్బ కింద పడిపోతుంది. కింద పడిన పడిపోయినప్పుడు వెంటనే దాన్ని గుడ్ మార్నింగ్ అండి. ఈ మధ్య ఆదోని పట్టణంలో జరిగిన ఇది వరుస దొంగతనాలు, ఒక స్కార్పియో 4-వీలర్ వాహనం గురించి దొంగతనం గురించి మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు శివనారాయణ స్వామి పర్యవేక్షణలో మేము 1 టౌన్ CA, రూరల్ CA, 2 టౌన్ CA గారు సపరేటు బృందాలు ఏర్పడి ఈ యొక్క దొంగతనాన్ని, స్కార్పియో వాహనాన్ని ఛేదించడం జరిగింది. దొంగల 4 అరెస్ట్ చేశాము. అదేవిధంగా చోరీకి గురైన స్కార్పియో వాహనమును, ఈ స్కార్పియో వాహనమును కట్టుకొని పోయి దీనికి క్రైమ్ వెహికల్ అయిన సఫారీ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దొంగల 4 జ్యుడిషియల్ రిమైండ్ పంపిస్తున్నాం. మరో 3 అప్స్టాండింగ్లో ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలిస్తున్నాం.
అంటే దీంట్లో సంబంధం లేని వ్యక్తిని పట్టుకొచ్చినారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సార్. లేదు పక్క విచారించి వాళ్ళ కన్ఫెషన్ మనకు సీసీ ఫుటేజ్లో వాళ్ళ సీసీ ఫుటేజ్లోనే క్లియర్గా వెరీ క్లియర్గా ముగ్గురు వచ్చారు. వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి తోడ్పాటు చేసిన వాళ్ళని ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. గతంలో వీళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉంది సార్? ఇప్పటికైతే మనకి తెలిసైతే వాళ్ళ విచారణలు అయితే ఇటువంటి నేర చరిత్ర కానీ మేము యాజ్ ఫర్ సీసీటీఎన్ఎస్ అంటే టెక్నికల్ దీని ప్రకారం అయితే ఇప్పటికైతే ప్రూవ్ కాలేదు. బట్ ఇంకా అంటే వీళ్ళు హర్యానా స్టేట్ కాబట్టి మన స్టేట్ ఇది అవైలబుల్ రాదు కాబట్టి అడిగి కూడా పంపిస్తున్నాం. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి పంపిస్తున్నాం. ఏదైనా ఉంటే ఆ రికార్డు కూడా తెప్పిస్తాం. అదే రోజే ఒక 5-6 ఇళ్లలో కూడా చోరీ జరిగింది సార్, దానికి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందని? లేదండి, ఆ రోజు కాదు, మాకు ఆదోనిలో దాదాపు ఒక 2 మంత్స్ ముందు జరిగింది. అది ఆల్రెడీ డిటెక్ట్ చేయడం జరిగింది. దాని యొక్క దొంగలు వేరే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆల్రెడీ జైల్లో పంపడం జరిగింది. వాళ్ళు ప్రెసెంట్ కూడా జైల్లోనే ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో దేశ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ తాత్కాలిక బడ్జెట్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి రాబోయే ఎన్నికల గురించి సీఎం జగన్ దిశానిర్దేశం. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.